బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నాక మనల్ని ఎలా దోచుకున్నారు, ఎలా వాడుకున్నారు, ఎంతలా హింసించారు, ఎంతలా బానిసల్లా పనిచేయించుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలని పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ చూశాం. అంతేకాదు ఈ విషయం మీద మన ఛానల్లో కూడా ఆల్రెడీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీలో ఎవరైనా మిస్ అయినా లేదా ఇప్పుడు చూడాలి అనుకున్నా ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ లోనూ కార్డ్స్ లోనూ ఉంచుతాను. ఈ వీడియో తర్వాత చూడండి. ఎందుకంటే దానికంటే ముందుగా అసలు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చి ఎలా మన దేశం పైన ఆధిపత్యాన్ని చేయగలిగారు, వాళ్ళు మన దేశాన్ని రూల్ చేస్తుంటే అప్పటి మన రాజులు ఏం చేశారు అనే ఈ విషయాలన్నీ మనలో చాలా మందికి తెలుసుండకపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను. వీలైనంత వరకు ఈ విషయాలని మీకు అర్థమయ్యే రీతిలోనే డెప్త్ గా వెళ్లకుండా సింపుల్ గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బ్రిటిషర్స్ దేశమైన బ్రిటన్ దేశం అనేది యూరోప్ ఖండంలోనే ఒక చిన్న దేశం మాత్రమే. మన భారతదేశంతో పోల్చుకుంటే చాలా చిన్న దేశం. ప్రస్తుతం ఈ బ్రిటన్ దేశం అనేది యూకే యునైటెడ్ కింగ్డమ్ లో భాగం. ఈ యూకే కంటే కూడా మన భారతదేశం దాదాపుగా 13 రెట్లు పెద్దది. జనాభా పరంగా చూసినా కూడా చాలా చాలా ఎక్కువ. అందువలనే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేయాలని చాలా లాభం వస్తుందని ఆశించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దేశంలో అలాగే యూరోప్ ఖండంలో మొత్తంగా బాగా డిమాండ్ గా నడుస్తున్న వ్యాపారం స్పైసెస్, అంటే మసాలా దినుసుల వ్యాపారం. ఈ మసాలా దినుసుల వ్యాపారాన్ని బాగా ఫోకస్ గా తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు ఇవి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి వాటిని తెచ్చుకుని మరి వారి దేశాల్లో నచ్చినంత ధరలకు అమ్ముకునేవారు. ఇలా ఈ క్రమంలోనే మన భారతదేశం పైన వీరు కన్నుపడింది. ఎందుకంటే ఒక మసాలా దినుసులే కాదు, వాళ్ళకి కావలసిన మరికొన్ని పట్టు, పత్తి, నీలిమందు, రంగు, టీ, నల్లమందు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాబట్టి వ్యాపారం పరంగా వాళ్ళకి భారతదేశం సరైన ప్లేస్ అని తెలుసుకున్నారు. సో అలా భారతదేశం బాట పట్టారు. దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. పూర్వ రోజుల్లో యూరోప్ నుంచి ఇండియాకి ఎలా రావాలో ఎవరికి తెలియదు. 1497లో మొదటిగా పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కోడి గామా అనే వ్యక్తి యూరోప్ నుంచి ఇండియాకి వచ్చే సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. సో బ్రిటిషర్స్ కంటే ముందుగానే పోర్చుగీస్ దేశస్థులు మన దేశంలోనికి ఈ మార్గం ద్వారా వచ్చి వారి బిజినెస్ లను స్టార్ట్ చేసేశారు. అంతేకాదు వీళ్ళు అప్పటికే ఇండియాలోని ముంబై, గోవా, ఇంకా మంగళూరు ఈ ప్లేసెస్ లో వారి బిజినెస్ లతో బ్రిటిషర్స్ మన దేశానికి రావడానికి 100 ఏళ్ల ముందే సెటిల్ అయిపోయారు. వీళ్ళు 100 ఏళ్ల పాటు మన దేశంలోని ఈ స్పైసెస్ ని, అదే మసాలా దినుసుల్ని మన దగ్గర చాలా చాలా తక్కువ ధరకు కొని వారి దేశాలకు తరలించి అక్కడ యూరోప్ లో ఉన్న డిమాండ్ కారణంగా చాలా చాలా ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ ఎంతో లాభాన్ని వెనకేసుకొచ్చారు. ఇది గమనించిన బ్రిటన్ దేశానికి చెందిన ఒక కంపెనీ ఎలా అయినా యూరోప్ అంతా కూడా ఈ స్పైసెస్ ని మనమే అమ్మాలి, అందుకోసం భారతదేశానికి వెళ్ళాలి, వ్యాపారం పరంగా పోర్చుగీస్ వారిని పడగొట్టాలి అనే ఉద్దేశంతో అప్పుడు బ్రిటిష్ ని పాలిస్తున్న క్వీన్ ఎలిజబెత్ తో ఈ విషయంపై చర్చలు జరిపి వారి సహకారంతో మొదటిగా నెదర్లాండ్ దేశానికి చెందిన ఒక కంపెనీతో కలిసి పోర్చుగీస్ వారు ఏ విధంగా సముద్రం మీద ఇండియాకి వచ్చారో అదే సముద్ర మార్గం ద్వారా ఇండియాకి 1608 ఆగస్టు 24న వచ్చి అడుగుపెట్టారు. ఈ బ్రిటిషర్లు మొదటిగా మన భారతదేశంలోని సూరత్ ఓడరేవు లో అడుగుపెట్టి అలా మన దేశంలోకి ప్రవేశించారు. సూరత్ లోకి అడుగు పెట్టగానే అప్పటి ఆ ప్రాంతపు రాజైన మొఘల్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న జహంగీర్ రాజును కలిసి వ్యాపార నిమిత్తం వారి దగ్గర నుండి అనుమతిని తీసుకుని సూరత్ లోనే మొదటిగా వారి బ్రిటిష్ కంపెనీని ఈస్ట్ ఇండియా అనే పేరుతో మొదలుపెట్టారు. 1600 ముందు వరకు కూడా మన దేశంలో పోర్చుగీస్ దేశస్తులు ఒక్కరే వ్యాపారం చేయగా 1600 తర్వాత నుండి బ్రిటిష్ కి చెందిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు డచ్ కంపెనీ వీరిద్దరూ కలిసి ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. 1600 నుండి 1757 దాకా బ్రిటిష్ వాళ్ళు ఏ నిమిత్తమే ఇక్కడికి వచ్చారో దాని నిమిత్తమే వారి వ్యాపారం చేసుకుంటూ సైలెంట్ గా ఉన్నారు. ఇక అసలైన పరిస్థితులన్నీ ఇక్కడ నుంచే మొదలయ్యాయి. దాదాపుగా ఈ 150 సంవత్సరాల్లో బ్రిటిషర్లు పూర్తిగా మన దేశాన్ని, మన ప్రజల అలవాట్లను, మన బలాలని, మన బలహీనతల్ని, మన సంపదల్ని, మన రాజుల పరిపాలనని, వారి సామర్థ్యాలను ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ గమనిస్తూ వచ్చారు. ఇవే వాళ్ళకి మనల్ని ఎలా ఆక్రమించాలో పన్నాగాలు పన్నేందుకు సహాయపడ్డాయి. మొదటిగా వీరు వ్యాపార దెబ్బకు పోర్చుగీస్ కంపెనీ వారు ఇండియాని వ్యాపారం పరంగా వదిలి వెళ్లిపోయారు. అదేవిధంగా వ్యాపారం పరంగా ఇండియాకు రావాలి అనుకున్న ఫ్రెంచ్ వారిని కూడా ఈ బ్రిటిషర్లు రానివ్వకుండా ఆపేశారు. ఇలా మొదటిగా వ్యాపారం పరంగా ఇండియాలో మరెవరిని లేకుండా వీళ్ళు మాత్రమే ఉండేలా చూసుకున్నారు. ఇక వ్యాపారం పరంగా ఇండియాలో నెగ్గాక అధికారం పరంగా ఇండియాని చేజిక్కించుకునేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరు మొదటిగా వీరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న ప్రాంతాల్లోని రాజులకు పెద్ద పెద్ద బహుమతులను ఇస్తూ ఆకర్షించుకుని వారికి దగ్గరయ్యారు, వాళ్ళని ఇంప్రెస్ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఈ రాజులు పొరుగు రాజ్యాల రాజులతో యుద్ధాలు చేసే సమయంలో ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా వీరు రాజులకు సపోర్ట్ చేసేవారు. దాంతో యుద్ధాల్లో గెలిచిన ఈ రాజులు ఫలితంగా బ్రిటిషర్లు తమకు అనుకూలంగా అడిగిన కొన్ని పనులను చేసుకునేందుకు వారికి అనుమతిని ఇవ్వాల్సి వచ్చింది.
ఇలా ఈ విధంగా ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తూ బ్రిటిషర్లు మరికొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలను మన దేశంలో రాజుల సహకారంతో పెడుతూ వచ్చారు. అలా ఆ విధంగా చెన్నైలో, ముంబైలో, తర్వాత కోల్కతాలో ఇలా భారతదేశంలో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో ఆ కోస్టల్ ఏరియాస్ అన్నిటిలో ఒక్కొక్కటిగా వారి కంపెనీలను పెడుతూ భారతదేశం అంతా వ్యాపించారు. ఈ కోస్టల్ ఏరియాలనే వీరు ఎందుకు టార్గెట్ చేశారంటే, ప్రస్తుతం మన రాష్ట్రాలకు రాజధాని ప్రాంతం అనేది ఏ విధంగా గుండె లాంటిదో, దేశానికి ఈ కోస్టల్ ఏరియాస్ అనేవి అలాంటి బలమైనవి. అందుకే ఈ కోస్టల్ ఏరియాస్ అన్నింటిలో వారి కంపెనీలు ఉండేలా ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకున్నారు. ఈ కోస్టల్ ఏరియాస్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా దేశం మొత్తం కూడా వీరి కంట్రోల్లోకి వచ్చేస్తుందని వీరు గమనించారు. కాబట్టి ఈ ప్లాన్ తోనే వారి మొదటి అడుగును ప్రారంభించారు. ఇలా అన్ని చోట్ల వారి కంపెనీలను పెట్టేశాక ఇండియాను రూల్ చేసేందుకు గాన అవసరమైన వారి దేశ ఆర్మీని కూడా కొంచెం కొంచెంగా రెడీ చేస్తూ ఇండియాకి తీసుకొచ్చారు. వీరి కంపెనీలకు సెక్యూరిటీ నిమిత్తం సెక్యూరిటీ గార్డ్స్ గా ఉండేందుకు వారి దేశస్తులను తెప్పించుకుంటున్నాము అని వీరు అనుమతి అడగగా, బహుమతులతో ఆల్రెడీ లొంగిపోయిన ఈ రాజులు వీరి కోరికను కాదనలేక అడిగినందుకు అనుమతి ఇచ్చేశారు. ఆ తర్వాత మరలా ఇదే రాజుల్ని వారి ఫ్యాక్టరీలను, కంపెనీలను రక్షించుకునేందుకు గన్స్ ని, హార్స్ ని కావాలి అంటూ ఆ రాజులను నమ్మించి ఆయుధాలను కూడా మెల్లగా వారి దేశం నుండి ఇక్కడికి చేరవేర్చుకున్నారు. ఇలా మరికొన్ని సాకులు చెబుతూ వారి సైన్యాన్ని కూడా ఇక్కడ తెచ్చేసుకున్నారు. అలా సైన్యాలను పెంచుకున్నారు. దాంతో 1844 వచ్చేసరికి బ్రిటిష్ వారి సైన్యం మన భారతదేశంలోనే కొన్ని లక్షల సంఖ్యకు చేరిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు కూడా సమకూరిపోయాయి. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, బ్రిటిష్ వారు సిద్ధం చేసుకున్న ఈ సైన్యంలో సగం మంది మన దేశ ప్రజలే ఉన్నారు. డబ్బుకి, మరికొన్ని కారణాల వల్ల వారికి లొంగిపోయి వారికి అనుకూలంగా పనిచేసేందుకు సిద్ధమైపోయారు. ఇలా ఈ విధంగా బ్రిటిషర్లు తమకు అనుకూలమైన సైన్యాన్ని ఆయుధాలతో సహా సిద్ధం చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో మన దేశంలోనే ఒకరి రాజ్యాలపై మరో రాజ్యపు రాజులు చేసుకున్న యుద్ధాల వలన ఎంతో ప్రాణ నష్టం జరుగుతూ రావడంతో సైన్యం కొరత ఏర్పడుతూ వచ్చింది. అదేవిధంగా ఆర్థికంగా నష్టపోవడంతో డబ్బు కొరత కూడా ఏర్పడేది. ఇలా ఆర్థిక కొరత, సైన్య కొరత ఉన్న రాజులకు ఈ బ్రిటిష్ కంపెనీలు సాయం చేస్తూ ఆ తర్వాత వారి పనులను ఈ రాజుల చేత చేయించుకునేవారు. ఇలా కొంతకాలం గడిచాక ఇక చాలా మంది రాజులు వీరికి అనుకూలంగా మారాక 1750 ఏకంగా కొందరు రాజులపై యుద్ధాలనే ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రకటిస్తూ రావడం జరిగింది. వీరు మొదటి యుద్ధాన్ని బెంగాల్ నుంచి స్టార్ట్ చేశారు. అది కూడా చాలా తెలివిగా. ఈ యుద్ధం 1757 అప్పటి అక్కడ రాజైన షుజావుద్ దాలాతో జరిగింది. వీరు యుద్ధంలో డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీని వాడారు. ఈ స్ట్రాటజీలో భాగంగానే ఆ రాజు దగ్గర పనిచేసే మీర్ జఫర్ అనే మనిషిని కొనేసి యుద్ధాన్ని ప్రకటించేశాక ఆ తర్వాత అతని చేత బ్రిటిష్ వాళ్ళు రావట్లేదు, ఆగిపోయారు అనే అబద్ధ సమాచారాన్ని చెప్పించారు. దాంతో రాజు యొక్క సైన్యం అంతా యుద్ధానికి సిద్ధమయ్యాక ఈ సమాచారం రావడం వారంతా వెనుతిరిగి వేరువేరుగా వారి ఇళ్లకు వెళ్లిపోతున్న సమయంలో ఈ బ్రిటిష్ సైన్యం ఒక్కసారిగా వచ్చి దండెత్తడంతో ఘోరంగా ఆ భారతీయ రాజు మరియు అతని సైన్యం చనిపోయింది. ఈ యుద్ధం పేరు ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసే. ఇలా వీరు మొదటి యుద్ధాన్ని గెలిచారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు యుద్ధ నీతుల్ని పాటించేవారు కాదు. దౌర్జన్యంగా, అక్రమంగా దొంగదారుల్లో దెబ్బతీసేవారు. ఆ యుద్ధం తర్వాత 1764 మొఘల్ ఎంపైర్ తో యుద్ధం చేసి వారిని ఓడించి బెంగాల్, బీహార్ మరియు ఒడిశాలని ఇలా ఈ మూడు ప్లేసెస్ ని ఒకేసారి స్వాధీనం చేసుకుని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఆ ప్రాంతాల్లోని ప్రజలు, అధికారులంతా వీరికి ట్యాక్సుల్ని, పన్నులను కట్టాల్సిందే అనే రూల్ని తెచ్చి లాక్కోవడం ప్రారంభించారు. ఇక ఈ విజయం తర్వాత మిగతా కోస్టల్ ఏరియాస్ ని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే మొదటిగా మైసూర్ని ఆక్రమించేందుకు యుద్ధాన్ని ప్రకటించారు. ఆ సమయంలో మైసూర్ని టిప్పు సుల్తాన్ తండ్రి హిదర్ ఆలీ పాలిస్తున్నారు. ఈయనకున్న సైన్యబలం కారణంగా బ్రిటిష్ వారికి, మైసూర్కి మధ్య ఏకంగా 4 యుద్ధాలు జరిగాయి. మొదటి యుద్ధం 1767-69 మధ్యలో జరగగా ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత రెండవ యుద్ధం 1780-1784 మధ్యలో జరగగా ఈసారి బ్రిటిష్ వారు తెలివిగా మరాఠీ రాజులు మరియు హైదరాబాద్ నిజాముల సహాయం తీసుకుని యుద్ధానికి రావడంతో ఈ యుద్ధంలో మైసూరులో చనిపోవడంతో ఇక ఈ యుద్ధం ఒక ఒప్పందం మీద రద్దయిపోయింది. ఇక తన తండ్రిని కోల్పోయిన టిప్పు సుల్తాన్ ఇక ప్రతీకారంతో మూడోసారి బ్రిటిష్ వారితో యుద్ధానికి దిగగా ఈసారి కూడా బ్రిటిషర్లు తెలివిగా మరాఠీ రాజులు మరియు హైదరాబాద్ నిజాముల సహాయంతో టిప్పు సుల్తాన్ ని ఓడించి అతని రాజ్యంలో సగభాగాన్ని లాగేసుకుంటారు. ఈ సగభాగాన్ని బ్రిటిషర్లు, మరాఠీ రాజులు, హైదరాబాద్ నిజాములు ఈ ముగ్గురు సమానంగా పంచుకున్నారు. ఇక ఆ తర్వాత చివరిగా 1799 నాలుగవసారి మైసూరుకి బ్రిటిష్ వాళ్ళకు జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ని చంపేసి మైసూర్ మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇలా ఈ విధంగా ఒక్కొక్క సామ్రాజ్యాలను వరుసగా దక్కించుకుంటూ వచ్చారు. ఇక చివరికి బ్రిటిష్ వారికి సహాయపడిన వారిలో ఇద్దరు రాజులు మిగిలారు. వారి సిక్కు ఎంపైర్ రంజిత్ సింగ్ మరియు హైదరాబాద్ నిజాం నవాబు. సిక్కు ఎంపైర్ రంజిత్ సింగ్ బ్రిటిష్ వారికి ఎప్పుడు ఎదురు తిరగలేదు, యుద్ధానికి వెళ్లలేదు. దాంతో అతను ఉన్నంత వరకు వారి మధ్య అలా బంధం నడిచిన చివరికి ఆయన చనిపోగానే వారి రాజ్యాన్ని కూడా బ్రిటిష్ వారు ఆక్రమించేశారు. ఇక ఫైనల్లీ మిగిలింది హైదరాబాద్ నిజాం నవాబు. ఈయన ఎప్పుడూ కూడా బ్రిటిష్ వారికి విధేయతతో ఉండటంతో ఈయన్ను వదిలేశారు. ఇక ఇలా పూర్తి భారతదేశం అంతా వీరి చేతుల్లోకి వచ్చేసింది. ఇలా రాగానే బ్రిటిష్ వాళ్ళ మహారాణి అయిన విక్టోరియా మహారాణిని ఇండియాకి పిలిచి ఇండియాకి కూడా ఆమెనే మహారాణిగా, ఎంపైర్ గా బ్రిటిషర్లు ప్రకటించేసుకుని అలా భారతదేశాన్ని 1858 నుంచి 1947 వరకు కూడా
దాదాపుగా 90 ఏళ్ల పాటు దౌర్జన్యంగా మనల్ని దోచుకుంటూ హింసిస్తూ ఘోరంగా వాడుకుంటూ వరుసకంగా బ్రతికారు. ఈ నరకం నుండి విముక్తి కోసమే మన దేశ ఎందరో గొప్ప గొప్ప స్వాతంత్ర యోధులు వేల సంఖ్యలో ప్రాణాలను విడిచి ఆ తెల్లవారిని మన భారతదేశం నుంచి తరిమికొట్టి చివరికి 1947 ఆగస్టు 14-15 మధ్య అర్ధరాత్రిన స్వాతంత్రాన్ని తెచ్చారు. వారు తెచ్చిన ఈ స్వేచ్ఛ వలనే మనం ఈ రోజు ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నాం. అందుకే ప్రతి స్వాతంత్ర యోధునికి మనందరం ఎప్పటికీ రుణపడి ఉండి వారికి పాదాభివందనం చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. మీ ఫేవరెట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్ పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.